ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। అందరికి నమస్కారం. ఈరోజు మనము 9/11/2017 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఈరోజు హేమలంబ నామ సంవత్సరము, దక్షిణాయనము, శరద్ ఋతువు, కార్తీక మాసము, బహుళ పక్షము, షష్ఠి, సాయంకాలం 4:41 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతోంది. ఈరోజు పునర్వసు నక్షత్రం 1:39 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈరోజు వర్జము 9:14 10:46 వరకు వ్యాప్తిగా ఉన్నది. దుర్ముహూర్తం 9:58 వరకు మరియు 2:29-3:14 వరకు వ్యాప్తిగా ఉన్నది. అమృత గడియలు 11:25-12:54 వరకు ఉండి రాహుకాలం 1:16-2:40 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ కూడా సమీకరణ చేసుకొని మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో కూడా చిక్కులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేయబోయేటువంటి ప్రయాణంలో అనుకోని ఆకస్మిక ప్రమాదం కానీ లేదా నష్టం కానీ జరిగే అవకాశం ఉన్నందువల్ల మీ యొక్క ప్రయాణాన్ని ఆచితూచి ఏర్పాటు చేసుకోవడం మంచిది. లేనిపోని కొత్త వ్యక్తులతో ప్రయాణం వల్ల నష్టపడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. దాదాపుగా కొంతవరకు మీ మీద ఏదైనా సరే దొంగతనం కానీ లేదా ఏదైనా నిందారోపణ కానీ జరిగేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. అండగా అవమానాల పాలు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతనమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల ఆర్థిక నష్టము, వ్యాపార భాగస్వామితో తీవ్రమైనటువంటి భేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆచితూచి వ్యాపార భాగస్వామిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. నూతన వ్యాపారాన్ని కూడా ఈరోజు కాకుండా మరొక రోజు ఏర్పాటు చేసుకోవడము లేదా ప్రారంభించడం మంచిది. అలాగే స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో లాభాలు ఏమీ కనబడటం లేదు, నష్టం కూడా కనబడటం లేదు. కాబట్టి దాదాపుగా సమాంతరమైన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అనుభవంతో మాత్రమే అందులో పెట్టుబడి పెట్టండి, స్వల్ప లాభాన్ని స్వీకరించండి. ఈ రాశి వారికి విదేశీయాన పర్యటన కూడా కొంతవరకు ఇబ్బంది పాల్చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే విద్యార్థులకి మాత్రము అనుకూలవంతమైనటువంటి శుభ విదేశీయాన ప్రయాణంగా చెప్పబడుతోంది. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి అనుకూలంగా లేదనే విషయాన్ని గుర్తించండి. స్వదేశంలో మీ ప్రయాణము లేదా పరీక్షల్లో ఉన్నమైనటువంటి స్థానం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల్లో అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడడానికి కూడా స్వల్పమైనటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొంతవరకు మీరు మానసిక ఉద్వేగానికి లోనేటువంటి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత వల్ల కొంత ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ప్రేయసి ప్రియుల మధ్య కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలుగా చెప్పబడుతోంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా ఇంతకుముందు ఏదైనా స్వల్ప అనారోగ్య స్థితి ఉన్నట్టయితే అది కూడా మిమ్మల్ని అనగా ఈ రోజున అనారోగ్యం అనేది స్పష్టంగా తుడిచిపెట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి 1:17-2:06 శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉన్నాయి. ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితి, ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు, ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ఇంక్రిమెంట్ కూడా ప్రాప్తించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రము తీవ్రమైన ఒడిదుడుకులు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా ఉద్యోగం లేని ప్రైవేట్ వ్యక్తులకి కొందరకు తీవ్రమైన అలజడి ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే జెన్యున్గా ఉన్నటువంటి
కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నటువంటి వ్యక్తులకి ఈ రాశి వారికి తప్పకుండా ఉద్యోగంలో అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాయంకాల సమయం కల మీరు శుభవార్తలు వినేటువంటి అవకాశము ఉద్యోగస్తులకి ఏర్పడుతోంది. ఈ రాశి వారిలో స్థిరాస్తిని కొనుగోలు చేసేటువంటి అవకాశము, నూతన వ్యక్తుల యొక్క పరిచయము, ఆర్థికమైనటువంటి స్వావలంబన, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆకస్మిక ధనలాభాలు, ఉన్నతమైనటువంటి వ్యాపారానికి సూచించేటువంటి అవకాశము, ముఖ్యంగా నూతన వ్యాపార భాగస్వామిని కలుసుకునేటువంటి అవకాశము, నూతన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. దేశ విదేశాల్లో కూడా అనుకూలవంతమైన సుపరిణామాలు. విదేశాల్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థులకి లేదా విదేశాల్లో పనిచేసే ఉద్యోగస్తులకి, విద్యార్థులకు కూడా అనుకూలవంతమైన సుపరిణామాలు ఏర్పడుతున్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసే వ్యక్తులకి నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకి ఉన్నత ఉద్యోగ స్థితిని పొందేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దాదాపుగా విదేశాల్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశాలు కూడా ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతున్నాయి. సంపూర్ణటువంటి ఆరోగ్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సోదర సోదరి మూలకమైనటువంటి శుభ పరిణామాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశము, నూతన బహుమానాలను ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనుకూలవంతమైన ఆహ్లాదకర వాతావరణం ఈరోజు మీకు ఎక్కువగా కనబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:03 నుంచి 1:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 4-8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఊహించని ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లోనూ లేదా భార్యాభర్తల మధ్య కూడా స్వల్పమైనటువంటి విభేదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ రాశి వారు దత్తుడి అష్టోత్ర నామాన్ని పారాయణ చేయండి, శివుడి అష్టోత్రాన్ని బాగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆడవారు ఈ రాశి వారు ఉన్నట్టయితే గౌరీ అష్టోత్ర నామాన్ని ఎక్కువగా పారాయణ చేయడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శరీర రహస్య భాగాల్లో కొంత ఇబ్బందికరమైన అనారోగ్య స్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఔషధ సేవ తప్పకుండా చేయాల్సిన అవసరం రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే ప్రయాణాలు కూడా, దూర ప్రయాణాల వల్ల మీ యొక్క నడుము సంబంధమైన విషయాల్లో భాగాల్లో తీవ్రమైనటువంటి నొప్పులు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనగా వెనుక భాగంలో, వెన్నుపూసలో తీవ్రమైనటువంటి పెయిన్ ప్రారంభమవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దూర ప్రయాణాన్ని మీ సొంత వాహనంలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకండి. మల్టీ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా వినియోగించుకోవడం వల్ల అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి విదేశయానంలో కూడా స్వల్పమైన ఇబ్బందులు గోచరించేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి, వ్యాపారస్తులకి, ఉన్నతమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి వ్యక్తులకు కూడా నష్టం సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విదేశాల్లో వ్యాపార, ఉద్యోగ, విద్యా సంబంధ విషయాల గురించి కూడా ఆచితూచి వివరించడం వల్ల అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీరు మాతృ సంబంధ వర్గీయులతో దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల అనుకూలతలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సోదరులతో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తీవ్రమైనటువంటి ఆస్తి పంపకాల విషయంలో ఏవైనా విభేదాలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి సామరస్యపూర్వకంగా వాటిని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నాన్ని స్పష్టంగా చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా ఈ రాశి వారు దత్తుడి అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణ చేయడం వల్ల అనుకూలతలు, ప్రతి సమస్య నుంచి విముక్తి కలగడానికి ఒక మంచి ఆలోచన విధానం ఏర్పడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ రాశి వారు తప్పకుండా పెరుగు పాలు బెల్లం కూడా దానం ఇచ్చుకోవడం వల్ల ఆకస్మికమైనటువంటి వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాల నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 5:49 నుంచి 7:16 మధ్య కాలంలోనూ, మరియు మధ్యాహ్నం 12:27 నుంచి 1:46 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5-9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ ఎక్కువగా పెట్టుకునేటం మంచిది. లేనిపోని ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒంటరి ప్రయాణం మంచిది కాదు. స్త్రీలు ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఒంటరిగా వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. ఎక్కువ ఆభరణాలు ధరించి మీరు ప్రయాణం చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశము, ఆభరణాన్ని కోల్పోవడము, దొంగలు మిమ్మల్ని దొంగిలించుకునే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. గ్రూపుగా కలిసి ఎక్కడికైనా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒంటరిగా ప్రయాణం చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా సాయంకాల సమయంలో, అనగా రాత్రి 7-8 మధ్య కాలంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రాశి వారికి
రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య కాలంలో తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఆడవారికి ముఖ్యంగా తీవ్రమైనటువంటి అవమానాలు, ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో బయటికి వెళ్ళకపోవడం మంచిది, వెళ్ళినా సరే గ్రూప్గా వెళ్ళండి, తద్వారా మంచి అనుకూలతలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు చేసేటువంటి వ్యాపారస్తులకి కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు కూడా ఊహించని దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు లేదా అకాడమిక్ ఎడ్యుకేషన్కి సిద్ధమవుతున్న ప్రతి వ్యక్తి కూడా ఎక్కువగా శ్రమ చేయడం వల్ల మాత్రమే మంచి మార్కులు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రమను ఎక్కువగా చేయండి. విద్యార్థులు తప్పకుండా హైగ్రీవుడి అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణ చేయడం వల్ల అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విద్యార్థుల చేత తప్పకుండా మీరు తెల్ల వస్త్రాన్ని దానం ఇప్పించేటువంటి ప్రయత్నాన్ని చేయండి, దానివల్ల కూడా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఆచితూచి వివరించండి. ఉద్యోగ స్థానంలో జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం చేయండి. పై అధికారులతో కానీ కింది స్థాయి ఉద్యోగస్తులు కానీ కలిసి మెలిసి ప్రేమగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అతిగా మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని విరమించుకోండి. ఈ రాశి వారికి దైవనామస్మరణ ఈరోజు తప్పకుండా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఎక్కువగా ఏర్పడుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించండి. స్పెక్యులేషన్స్లో కానీ షేర్ మార్కెట్లో కానీ ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అనుభవంతో ఆలోచనతో ప్రతి విషయాన్ని మీరు నెమరు వేసుకోవడం మంచిది, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:08 నుంచి 7:43 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ముఖ్యంగా ఆకస్మిక ధనలాభము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో తీవ్రమైనటువంటి ఆర్థిక లాభాలు, ముఖ్యంగా ఆకస్మిక ధన మరియు ఆకస్మిక భూ ప్రాప్తి, ఆకస్మిక నూతన గృహ నిర్మాణ యోగ్యత, ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ప్రయత్నాన్ని కొంతవరకు సవ్యంగా చేయండి, తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు అనేకం జరిగే అవకాశం ఉంటుంది. గృహంలో అనుకూలవంతమైన ఆర్థిక మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అనేక రకాలు కూడా ఆనందాన్ని పెంపొందించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యమైన వ్యక్తులకి బహుమానాన్ని ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేసి ప్రియులిద్దరు కూడా పెద్దల అంగీకారంతో వివాహం జరిగేటువంటి శుభ పరిణామంగా చెప్పబడుతోంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్ సైట్లో విదేశీ యానము లేదా విదేశాల్లో ఉన్నట్టయితే ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తితో పాటు కూడా స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే అవకాశము, పర్మనెంట్ రెసిడెన్స్ని కూడా పొందే అవకాశము సింహరాశి వారికి చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయకాలంలో అత్యున్నతమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నందువల్ల, అనగా ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు మీరు స్పెక్యులేషన్స్లో కానీ షేర్ మార్కెట్లో కానీ వ్యాపార సంబంధ లావాదేవీల్లో ఎక్కువగా మీరు పాలు పంచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి, తద్వారా అనుకూలతలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి ఉన్నత ఇంక్రిమెంట్ ప్రాప్తించే అవకాశము, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఉద్యోగం రావడానికి అవకాశాలు 100% స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి బంధుమిత్ర సమాగమంతో పాటు కూడా ఏదైనా శుభకార్యాల్లో పాల్పంచుకునే అవకాశము, ఒక కొత్త బాధ్యతను కూడా మీరు తల మీద పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ బాధ్యతని విజయవంతంగా పూర్తి చేయడానికి కూడా అవకాశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2, 8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కన్యారాశి వారికి ఆర్థిక విషయాల్లో కొంత స్వల్పమైనటువంటి లాభాలు కనబడుతున్నప్పటికీ వృత్తి ఉద్యోగాదులో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పెంపొందించుకునే అవకాశము, విద్యార్థులకి ఊహించని శుభ పరిణామాలు, విదేశాలలో ఉత్తమ కళాశాలలో మీకు ఏదైనా సరే స్టైఫండ్ కానీ లేదా ఏదైనా సరే జీతభత్యం లాంటిది కానీ అందుకునేటువంటి అవకాశం విదేశ విద్యార్థులకు కలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేసీ పిల్లల మధ్య అనుకూలతలు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడము, ఆర్థికమైనటువంటి లాభాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో స్వల్ప లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా పెట్టుబడులు పెట్టవచ్చును. ఉద్యోగం లేని వారికి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తించేటువంటి అవకాశము, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంటు, ఉన్నతమైనటువంటి ప్రమోషన్ పెంపొందించిన అవకాశము, బ్యాంకింగు, ఎల్ఐసి, పంచాయతీరాజ్, R&B మరియు రోడ్డు రవాణా శాఖల్లో పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అధికమైనటువంటి ఇంక్రిమెంట్ ప్రాప్తించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారిలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయం వల్ల నూతన వ్యాపారాన్ని కూడా అభివృద్ధి పరచుకునే అవకాశము, విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపారం కూడా ద్విగుణీకృతమైనటువంటి లాభాలని ఆశించేటువంటి అవకాశం, ఆర్జించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అత్యున్నతమైన శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధర్మబద్ధమైనటువంటి మీ ప్రయాణం సంపూర్ణమైన విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. విదేశయానం కొరకు చేసే మీ ప్రయత్నం సఫలీకృతమవుతోంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తించేటువంటి అవకాశము, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్ ప్రాప్తించేటువంటి అవకాశము, కొత్త బాధ్యతలను కూడా భుజానికి ఎత్తుకునే అవకాశం ఉంటుంది. అందులో మీరు టీం లీడర్ కానీ ఇన్ఛార్జ్ కానీ ఉండేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకవేళ మీరు ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకి మారాలనుకున్నా కూడా ఈరోజు అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. దాదాపుగా అధికమైనటువంటి ఇంక్రిమెంట్ ప్రాప్తించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. నూతన వస్తువాహన ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశయానం కూడా కలిసి వచ్చేటువంటి అవకాశము. స్వదేశంలో తీర్థయాత్ర సేవన ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో కొత్త వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితంలో ఒక నూతన మలుపు తిరిగే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామి అవడానికి కూడా అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభమైనటువంటి సత్సంతాన ప్రాప్తించేటువంటి అవకాశము, నూతన వస్తువాహన కొనుగోళ్లు, స్థిరాస్తిని పెంపొందించినటువంటి అవకాశము, దాదాపుగా ఆరోగ్యకరమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు చాలా స్పష్టంగా చెప్పబడుతున్నాయి. అన్ని రకాల అనుకూలతలు ఈ రాశి వారిలో స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ఉత్సాహవంతంగా ఉల్లాసవంతంగా ఉండే శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఊహించని ఆకస్మిక ధన నష్టము, ఊహించని అనారోగ్య స్థితి, అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి తీవ్రమైనటువంటి హెచ్చరికగా చెప్పబడుతోంది. దాదాపుగా 75 సంవత్సరాల పైబడిన వ్యక్తులకి మీరు దాని దగ్గరగా ఉండండి. అనగా 75 సంవత్సరాల పైబడిన వృశ్చిక రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఒకే ఒక విషయంలో మీరు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పక్షపాతం రావడానికి, అనగా పెరాలసిస్ రావడానికి అవకాశాలు ఈరోజు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా మీ కుటుంబంలో ఈ రాశి వారు ఎవరైనా ఉన్నట్టయితే, పెద్దవారు ఉన్నట్టయితే వారిని దగ్గరగా ఆత్మీయంగా పలకరించే అవకాశము, యోగా లేదా ఇతర వ్యాయామ సంబంధమైన విషయాల వల్ల కొంత అనుకూలతలు ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. లేదా గుండె సంబంధమైన ఇబ్బందుల వల్ల కూడా కుటుంబంలో ఈ రాశి వ్యక్తులని కొంతవరకు కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఎక్కువ కనబడుతోంది. దాదాపుగా ఈ రాశి వారికి అనారోగ్య సూచన ఎక్కువగా చెప్పబడుతోంది. ఆకస్మిక ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లో తీవ్ర నష్టాన్ని పెంపొందించుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో నష్టాన్ని మరియు ప్రయాణాల్లో కూడా నష్టాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. మీ ఆవేశము మిమ్మల్ని తీవ్ర నష్టాన్ని గురించే అవకాశము. విద్యార్థులు మాస్ కాపింగ్లో మీరు ఫలితాన్ని పొందాలనుకుంటే తీవ్ర నష్టము. దాదాపుగా మీ జీవితంలో చదువు ఆగిపోయేటువంటి దుర్దినంగా చెప్పబడుతోంది. మాస్ కాపింగ్ కానీ లేదా ఇతరత్ర కాపీ ద్వారా మీరు పరీక్షలు రాస్తున్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అటువంటి విషయాలు జోలికి వెళ్ళకపోవడం మంచిది. మీ చుట్టూ పరిస్థితులను కూడా గమనించుకొని పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ విద్యార్థులు చాలా జాగ్రత్తలు వహించండి. అనుకోని దుస్సంఘటన జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవారికి సాయంకాల సమయంలో కొంత దుర్దినంగా చెప్పబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆభరణాలు ఎక్కువగా పెట్టుకుని ప్రయాణం చేయకండి. లేదా ఒంటరిగా ప్రయాణాన్ని చేయడాన్ని మానుకోవడం చాలా మంచిది. రాత్రిపూట ఈ రాశి ఆడవారు బయట తిరగడం వల్ల కొంత నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశాలు హెచ్చరికగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి తీవ్రమైనటువంటి అన్ని రకాల ఇబ్బందులు, లేనిపోని అభాండాలు, అవమానాలు, మానసిక ఉద్వేగత, ఒక రకంగా మీరు దాదాపుగా సమస్యల ఊబిలో ఇరుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండు కూడా పనికిరాదు. దాదాపుగా ప్రణాళికాబద్ధంగా ఉద్యోగంలో ఉన్నవారు, ప్రైవేట్ సంస్థలో పనిచేసేవారు అందరూ కూడా మీ కార్యక్రమాలని స్పష్టంగా మౌనంగా ఏర్పడుకునే ప్రయత్నాన్ని చేయండి. ప్రతి విషయంలో కూడా ఆలోచించి, ప్రతి ప్రయాణాన్ని కూడా ఆలోచించి విచారించి దానిలో మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మాత్రమే మీకు అనుకూలతలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ రాశివారు చంద్రుడు, శుక్రుడు, శని అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణ చేయండి. తప్పకుండా ఈ రాశివారు గౌరీ అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణ చేయడం వల్ల, అలాగే లక్ష్మీ నారసింహస్వామి అష్టోత్తర నామం పారాయణ వల్ల అనేక సమస్యల నుంచి విముక్తులు అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా ఈరోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు సెలవు పెట్టి ఇంట్లో ఉండండి. కళాశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు, అనగా పరీక్ష ఉంటే మాత్రమే కళాశాల వెళ్ళండి, లేదంటే కళాశాలకు వెళ్ళకపోవడమే మంచిన విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే రాశి వారికి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకుండా డాక్టర్ను సంప్రదించేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. కొంతవరకు ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.
ఈ రాశివారు నేను పైన చెప్పినటువంటి అష్టోత్తర నామాలను ఎక్కువగా పాలించడం వల్ల మానసిక స్థైర్యము, ఆరోగ్య స్థితి, ఉన్నత ఆలోచనలు, మంచి ఆలోచనలు పెంపొందించుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి కాబట్టి ప్రతి క్షణం కూడా దైవనామ స్మరణతో మాత్రమే ఉండాలని మంచిగా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. అలాగే ఈ రాశి వారికి 1-8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి శుభ వివాహ యోగ్యత, శుభ సంతాన యోగం కూడా కలుగుతోంది. ఆర్థికంగా ఏదైనా నూతన వ్యాపారాన్ని పెంపొందించుకోవాలనుకున్న వారు వ్యాపార భాగస్వామిని, సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం వల్ల అనుకూలతలు ఎక్కువగా ఉంటున్నాయి. గొప్ప కార్యక్రమాలను చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆకస్మిక రుణాలు చేయడానికి కానీ, ఆకస్మిక రుణం ఇవ్వడానికి కానీ అవకాశం రాబోతుంది. కాబట్టి ఈ రోజున ఆకస్మిక రుణాన్ని తీసుకోవడము, ఇవ్వడం రెండు కూడా కొంత అనర్థాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వివరించండి, రుణాలు చేయకపోవడమే మంచిది. అలాగే స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో స్వల్ప లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా పెట్టుబడి పెట్టండి, ఆర్థిక ప్రయోజనాన్ని పొందండి. ఆరోగ్య విషయంలో అనుకూలత ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకి అనుకూలవంతమైన చోటికి బదిలీలు అవ్వడానికి అవకాశాలున్నాయి. అలాగే ఉద్యోగను అంటే విదేశాల్లో ఉద్యోగం చేసిన వ్యక్తులకి అనుకూలవంత సుపరిణామాలు. ఉద్యోగంలోనే ప్రమోషన్ లేకపోయినప్పటికీ ఉద్యోగంలో ఇన్ఛార్జిగా మిమ్మల్ని నియమించుకునేటువంటి అవకాశము, ఒక రకమైనటువంటి బాధ్యతని మీకు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్ ప్రాప్తించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. దాదాపుగా అన్ని రకాల సులభమైనటువంటి కొన్ని అనుకూలతలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి స్థిరాస్తి సంబంధ విషయాల్లో ఏవైనా లావాదేవీలు అంటే గొడవలు ఉన్నట్టయితే వాటి నుంచి బయటపడడానికి పెద్దల యొక్క సలహా సంప్రదింపులు మాత్రమే అటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు ద్వారా కాకుండా కోర్టు బయట అటువంటి తగాదాలని పరిష్కరించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కాలయాపన జరిగేటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12 గంటల నుంచి 2:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8-9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా అనవసర వాదోపవాదాలు, శత్రువుల్ని ఎక్కువగా పెంపొందించుకునేటువంటి అవకాశము, నోరు జారుడుతనం వల్ల అనవసర నష్టాలు, ప్రమాదాలని చవిచూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా కొంత సమస్య కాని పరిష్కారంలోకి తదుర్చకండి. ఇతరులకు సలహా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. మీకు మీరే సమస్యని సృష్టించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని ఇబ్బందులు కలిగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మౌనంగా ఉండండి. అనవసర వ్యక్తుల జోలికి, అనవసర వ్యక్తుల విషయాల జోలికి కూడా మీరు వెళ్ళకపోవడం మంచిది. లేనిపోని ఇబ్బందులకు గురవుతారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే స్థాయికి మించినటువంటి పనులు చేసేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం ఉంటుందనే భావనతో అపోహలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తులు కూడా మిమ్మల్ని అవమానం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి వ్యక్తిని గుడ్డిగా నమ్మేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గ్రహించి మాత్రమే ముందడుగు వేయండి. ఆర్థిక విషయాల్లో, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో కొంత నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందులో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపారస్తులు కూడా తీవ్ర నష్టాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్ల అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడటం లేదు. పోటీ పరీక్షలు ఉన్నటువంటి వ్యక్తులకి తీవ్రమైన శ్రమ వల్ల మాత్రమే అనుకూలమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడతాయి. కొంత కఠోర శ్రమ చేయండి అనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఈ రాశి వారిలో దాదాపుగా స్వదేశంలో పర్యటన మాత్రమే అనుకూలంగా ఉంటుంది. తీర్థయాత్ర సేవను కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఏదైనా సరే విలువైనటువంటి వస్తువుల్ని చేదార్చుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి మీ బంగారు ఆభరణాలు కానీ లేదా మీ వాహనాన్ని కానీ చాలా జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం పడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే భార్యాభర్త ఇద్దరు కూడా సమస్యలు ఉన్నట్టయితే ఇద్దరు కూర్చొని మీ సమస్యను మీరు మాత్రమే పరిష్కరించుకునే ప్రయత్నాన్ని చేయండి. మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని కోరుకోకపోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కొంత అనుకూలవంతమైన మార్పులు లేకపోయినప్పటికీ కూడా
ఆచితూచి వెళ్ళడం వల్ల అనుకూలమైన పరిణామాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పై అధికారుల మన్ననలు పొందడానికి ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. అలాగే 9 గంటల అనగా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 3 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశివారు ఈ అంకెను ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి శుభమైనటువంటి వార్త ఏమిటంటే, నూతనంగా వివాహమైనటువంటి దంపతులకి శుభ సత్సంతాన ప్రాప్తించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వివాహం కాని వారికి వివాహ యోగ్యత, అనుకూలవంతమైన శుభ ఆర్థిక ప్రయోజనాలు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఆర్థిక ప్రయోజనాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఊహించని శుభ పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసేటువంటి అవకాశము, బంధుమిత్రుల సమాగమము, ఆకస్మికమైన ధనప్రాప్తి, కొత్త బహుమానాలని అనగా కొత్త వ్యక్తుల నుంచి ఏదైనా నూతన బహుమానాన్ని అందుకునేటువంటి అవకాశము, సంపూర్ణ ఆరోగ్యము, దేశ విదేశాల్లో అనుకూలవంతమైన శుభ ఉద్యోగ వ్యాపార విద్యా స్థితి అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా విదేశయానం కోసం మీరు ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా సఫలత పొందడానికి కూడా అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి దాదాపుగా అన్ని రంగాల వ్యక్తులకి అనుకూలవంతమైన శుభ ఆర్థిక మానసిక శుభ పరిణామాలు, సంపూర్ణ ఆరోగ్య స్థితి అవడానికి కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారు ముఖ్యంగా నూతన వాహనాన్ని కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. నూతన ఆభరణాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశము, భార్యాభర్తలు ఇద్దరు కూడా నూతన బహుమానాన్ని ఇచ్చిపుచ్చుకునే అవకాశము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక లాభాలు, అనుకూలవంతమైన చోటికి బదిలీలు అవ్వడానికి అవకాశము, ఉద్యోగస్తులకు శుభవార్తలు వినేటువంటి అవకాశము, దాదాపుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల విదేశీ యాన పర్యటన, ధర్మాది యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొనేటువంటి శుభ అవకాశము, గొప్ప వ్యక్తుల ద్వారా నూతన వ్యాపార అభివృద్ధి కొరకు మీరు తీసుకునేటువంటి చర్యలు చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. సోదరీమణుల చేత ఏదైనా ఆస్తి పంపకాల వివాదాలు ఉన్నట్టయితే అవన్నీ కూడా ఈరోజు సమసిపోయేటువంటి అవకాశము, ఆస్తి పంపకాలు జరిగేటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థితి కానీ తప్పకుండా పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రైవేటు భాగస్వామ్యంలో పనిచేసేటువంటి వ్యక్తులకి ఉన్నతమైనటువంటి ఇంక్రిమెంట్ ప్రాప్తించేటువంటి అవకాశము, ఆన్సైట్లో విదేశ అనుయోగ్యత, విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి, విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా విజయం మీదే అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశి వారు ఈ రోజంతా కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసవంతంగా బంధుమిత్రుల సమాగమంతో విందు వినోదాదుల్లో పాల్గొనేటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.